మామూలుగా చేసే రెగ్యులర్ ఉపవాసానికి వీఆర్కే డేట్లు చేసే లిక్విడ్ ఫాస్ట్కి ఏంటి తేడా మామూలుగా ఉపవాసం అంటే ఏంటి నిరాహారంగా ఉంటాం మహా అయితే మంచిది చదువుతారు అంటే ఇప్పుడు చెప్పే వీళ్ళు దేవుడు భక్తితో చేస్తారు వంద గ్రాముల ఉప్మా తినే చోట అరకలు ఉప్మా తింటారు కదా అది కాదు రియల్గా తినే ఉపవాసం పూర్తిగా ఫాస్టింగ్ చేస్తే దానికి దీనికి తేడా ఏంటి నిజానికి మంద కూడా దానికంటే సైంటిఫిక్ రియల్ ఉపవాసం అంటే ఏం జరుగుతుందంటే రెండు ఇబ్బంది పెడతాయి ఒకటి సైకలాజికల్ ఫీలింగ్ ఒకటి ఇబ్బంది పడుతుంది నేను తినలేదు అనే ఫీలింగ్ ఒకటి రెండోది ఎలక్ట్రోలైట్స్ మీకు ఇనీషియల్గా చాలా ఇబ్బంది పడతాయి సోడియం కానీ పొటాషియం కానీ ఇలాంటివి తగ్గినప్పుడు ఏంటంటే మీరు చాలా నీరసం ఫీల్ అవుతారు వాళ్ళ ఫేస్లో కూడా తెలిసిపోతుంది కానీ మన లిక్విడ్ ఫాస్టింగ్ ఏంటంటే ఇన్సులిన్ని ఫాస్టింగ్ అవుతాం నిజానికి అంటే ఇన్సులిన్ని ప్రేరేపించేది ఇన్సులిన్ని తీసేసేది నిజానికి ఎందుకు చేస్తాం మనం ఇదంతా లిక్విడ్ ఫాస్టింగ్ కానీ ఉపాసం కానీ మెయిన్ వెయిట్ లాస్ కోసం చేస్తాం అసలు వెయిట్ ఎందుకు వస్తుంది ఫ్యాట్ ఫ్యాట్ కింద మారదు మన ఒంట్లో ఉండే ట్రైగులైజర్స్ ఫ్యాట్ కింద ఫ్యాట్ మారదు ఓన్లీ మీరు ఎక్సెస్ గ్లూకోజ్ గ్లూకోజు ఫ్యాట్ కింద ట్రైగ్లైజర్స్ అనే ఫ్యాట్ కింద మారి స్టోర్ చేయబడుతుంది ఇది మనకి ఇబ్బంది సో ఎక్సెస్ గ్లూకోజ్ కదా మారేదంతా సో ఎక్సెస్ గ్లూకోజ్ ఉన్నప్పుడు దాన్ని డిస్పోజ్ చేయటం కోసం పుట్టిన ఇన్సులిన్ అనే హార్మోన్ పక్కన ఉంటుంది కాబట్టి అది ఇట్ ఇస్ అ మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి ఆ పక్కన ఉండే ఎక్స్ట్రా గ్లూకోజ్ని అది ట్రైగ్లైజర్స్ అనే ఫ్యాట్ కింద మార్చి స్టోర్ చేస్తుంది ఇది సమస్య సో డైట్లో ఇన్సులిన్ లేకుండా చేసామనుకోండి తల్లిలో పిల్లలు ఎక్కడి నుంచి ఉంటారు ఉండరు కదా సింపుల్గా ఒక కథ ఉంటుంది దేవుడికి కొంసుడు రిలేషన్ కదా ఎనిమిదో సంతానం కింద కృష్ణుడు ఎవరో సంథింగ్ ఎనిమిదో సంతానం పుడితే ఇతనికి ప్రాణగాండ ఉందని చెప్తారు వాళ్ళిద్దరిని జైల్లో పెడతాడు జైల్లో పెట్టిన పిల్లలు అంటారు నిజానికి అక్కడ బుర్ర తక్కుపోను కాకపోతే ఇద్దరిని చెరో సెల్లు ఎనిమిదో కొడుకు పుట్టాడుగా పక్క సెల్లో సెల్ పడేస్తే ఒక సెల్ లో కాబట్టి ఇది తిప్పలని అంటే చిన్న లాజిక్సే ఉంటాయి దేనికైనా అట్లానే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇన్సులిన్ని లేకుండా చేస్తే ఇంకా ఫ్యాట్ తయారు చేసేవాడు ఉంటాడు తల్లి అనేది లేకుండా ఉంటే ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది అలా ఇప్పుడు తల్లి అనేది లేనప్పుడే మన దగ్గర డీప్ ఫ్రిడ్జ్లో దాసిన డీప్ స్టోరేజ్ నుంచి బయట తేడా యాక్సెస్ కూడా ఆ ఇన్సులిన్ అనేది మనకు హార్మోన్ లేనప్పుడు మాత్రం సాధ్యపడుతుంది కాబట్టి మీరు మామూలు ఫాస్టింగ్ చేసిన అదే పర్పస్ మీరు ఇన్సులిన్ను ప్రేరేపించిన ఫుడ్స్ ఫ్యాట్ లాంటివి కనుక తీసుకుంటా అలానే ఇన్సున్తో సంబంధం లేని ఇతర న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉండే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ కనుక తీసుకుంటే ఈ విధమైన ఇబ్బంది లేకుండా హ్యాపీగా తిన్న ఫీలింగ్ ఉంటుంది చక్కగా ఇన్సులిన్ లేకపోవడం ఫ్యాట్ ఓవర్ ఫ్యాట్ లాస్ జరుగుతుంది కాబట్టి ఏ రకంగా చూసినా సరే ట్రెడిషనల్గా వచ్చిన ఈ ఉపవాస సిద్ధాంతం కంటే ఫ్యాట్ మెటబాలజీ అని కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ ఇవ్వటం ద్వారా కీటోన్ మెటబాలజీ రన్ చేయడం ద్వారా చాలా సేఫెస్ట్ మోస్ట్ ఎనర్జెటిక్ అంతా సరిపోతుంది ఎందుకని మన డైట్లో లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు సూపుల దగ్గర నుంచి ఫ్యాట్ మొత్తం ఇస్తాం సో అన్నీ అంతకి కావాల్సిన శరీరం కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా ఇచ్చే జాగ్రత్తలన్నీ కూడా మన డైట్లో తీసుకున్నాం కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేదు అన్ని ఎలక్ట్రోలైట్స్ అందినప్పుడు నీరసంగా ఉండడం జరగదు శాస్త్రీయంగా దాంట్లో రిజల్ట్ ఎలా ఉంటుందో దీంట్లో ఉండడం కూడా జరుగుతుంది ఉపవాసం వేసి ఎంత దగ్గర మీరు చూపిస్తారు నిరాహారం గురించి చెప్పండి నేను నా దాంట్లో నూట ముప్పై నూట నలభై కిలోల దగ్గర వంద కిలో పిల్లలు తగ్గినాడి అనేక మందిని చూపిస్తాను పూర్తిగా వాళ్ళకి రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటా బిఎంఆర్ కట్ అవ్వకుండా అలా జరుగుతుంది ఉపవాసం ఉండి చేయటం వలన మేజర్ అర్థం ఏంటంటే ఉపవాసాలు ఉండి డైట్ చేసేవి కానీ లేదా కొన్ని హెర్బ మన ప్రోడక్ట్స్ ఉంటాయి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ పౌడర్లు పలానా దాంతో తాగితే మాకు పోతాయని వాళ్ళు వీళ్ళందరూ లేదా కొన్ని ఆశ్రమాల్లో చేరితే తగ్గిస్తూ ఉంటారు ఫుడ్ మానిపించి తగ్గించి వీళ్ళందరిలో లోపం ఏంటంటే బేసల్ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ కట్ అయిపోవడం ద్వారా తగ్గుతుంది ఈ ప్రపంచంలో ఒక్క వీఆర్కే డేట్ మన డేట్లో మాత్రమే పూర్తి శాస్త్రీయంగా బేసల్ మెటబాలిక్ రేట్ ఏమాత్రం తగ్గకుండా ఇంకా వీలైతే పెరుగుతా కూడా చేయగలిగే ఈ ప్రపంచంలో ఉండే ఒకే ఒక్క డేట్ మన డైట్ అందుకే ఇవాళ ప్రపంచంలో క్యాన్సర్ దగ్గర నుంచి డయాబెటిక్ దగ్గర నుంచి నూట యాభై కిలోలు తగ్గాలన్నా లేదా ఆటోయమ డిజైట్ లాంటి టైపోన్ లాంటియో లేకపోతే ఇతర రొమ్మటైడ్లో ఇంకా రకరకాలు ఇన్ని సమస్యలు కొన్ని వందల రకాలు రుగ్మతలు దూరం జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే ఇట్స్ అ పవర్ ఆఫ్ డైట్ ఫ్యాట్ డెఫినేషన్లు క్లియర్గా ఉండే మన డైట్ చేయడం ద్వారా మాత్రమే మనం చేయగలం ఇందులో ఉండే లిక్విడ్ ఫాస్టింగ్ రెగ్యులర్గా సోకాళ్ళు అందరం చేసే రెగ్యులర్ ఫాస్టింగ్ అంటే వంద రెట్లు బలమైంది సైన్స్ పరంగా అద్భుతమైంది ఎంతో మేలు చేస్తుంది నేను ఘంటాపరంగా చెప్పగలను